యువత చేతిలోనే దేశ భవిష్యత్తు. గొప్ప ఆలోచనతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. వాస్తవ విషయాలను తెలుసుకొని చర్చించాలి. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, ఆ దిశగా యువత అడుగులు ముందుకు వేయాలని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. మహాముత్తారం మండలానికి చెందిన సుమారు 30 మంది యూత్ సభ్యులు గురువారం నాడు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంతని పట్టణంలోని రాజగృహాలో యూత్ సభ్యులకు ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావించాలని అన్నారు. నేటి యువత గొప్పగా ఆలోచన చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. 40 ఏండ్లలో జరగని అభివృద్ధిని 4 ఏండ్లలో చేసి చూపించామని, ఇలాంటి వాస్తవ విషయాలను తెలుసుకొని ప్రజల్లో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో యువతకు మంచి ప్రాధాన్యత ఉంటుందని, అలాగే బీఆర్ఎస్ సర్కార్లో యువత అభ్యున్నతికి పెద్దపీట వేయడం జరుగుతుందని ఆయన వివరించారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని, రాష్ట్రంలో మంతనీలో గులాబీ జెండా ఎగురవేయడంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో మహాముత్తారం యూత్ సభ్యులు పంగ సురేష్, పంగ దేవేందర్, కొయ్యాల మహేందర్, మంతెన లవకుమార్, మంతెన రాజబాబు, రామిళ్ళ వంశీ, ఆసంపెల్లి లచ్చయ్య, కొండమల్లయ్య, మారపాక పోచయ్య, గంధం రాజబాబుతో పాటు పలువురు ఉన్నారు.